జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతనలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంపి శ్రీనివాస్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితమే జనన మరణాల మధ్య సాగుతున్న ఈ మానవ జీవిత పరమార్థం గ్రహించి మంచి పనులు చేస్తూ జన్మ సార్థకం చేసుకోవాలని సూచించారు. రేపటి కోసం ఎదురు చూడకుండా ఈరోజు ఏం మంచి పని చేశామనేది చూడాలని, జీవిత సత్యాలను బోధించే భగవద్గీతని ఉపదేశించిన శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థిని విద్యార్థులు చిన్నికృష్ణుడు గోపికల వేషధారణలో ముస్తాబై వచ్చి అందరినీ అలరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజని, శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, పోషకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని శిశుమందిర్ స్కూల్లో విద్యార్థుల చదువుల కొరకు క్లబ్ సెక్రటరీ సతీష్ రెడ్డి, మిత్రుడు జితేందర్ సింగ్ వారి ఆర్థిక సహకారంతో శుక్రవారం లైబ్రరీకి అవసరమైన కుర్చీలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేల్పూరి సంపత్రావు, సెక్రటరీ పొందుగుల సతీష్ రెడ్డి, ట్రెజరర్ బండ లింగారావు, డిస్ట్రిక్ట్ చీఫ్ మోటివేటర్ లయన్ బండ బాపురావు, మిట్టపల్లి రవీందర్, కనపర్తి అనిల్చారి, సయ్యద్ ఆతిఫ్, లయన్ రాంపల్లి రవి, శశాంక రాజగోపాల్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారి ఆధ్వర్యంలో మా మిత్రుడు జితేందర్ సింగ్ గారు సరస్వతి శిశు మందిర్కి కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పగానే తన వంతుగా ఇవాళ ఒక 8 కుర్చీలు లైబ్రరీ కోసం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా జితేందర్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే ఇంకా ఎవరైనా ఉంటే సరస్వతి శిశు మందిర్కి వీలైనంత సహాయం చేయగలరని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.